नमस्ते वेलकम टू टीवी 45। चेनेत वस्त्राल पै जीएसटी ने अमलु चेयालन्न केंद्रम तीरुनु तीव्रंगा वेत्रेकिंचारु पद्मश्री अवार्डु ग्रहीत गजम गोवर्धन। चेति वृत्तुल पै जीएसटी विधिंचडं अन्यायमनि आवेदन व्यक्तं चेशारु। चेति वृत्तुलनु प्रोत्साहिंचाल्सिन केंद्रमे इला पन्नुलु विधिंचडं विड्डोरमनि पेर्कोन्नारु। चेनेत वस्त्राल पै जीएसटी विधिंचडान्नि ओप्पुगोभोमनि अंटुन्न गोवर्धन्तो मा प्रतिनिधि महेंदर फेस टू फेस। केंद्र प्रभुत्वं तीसुकोस्तुन्न कोत्त जीएसटी विधानंतो चेनेत परिश्रम कूडा अतिलाकुत्रमय्ये परिस्थिति कनिपिस्तुंది। చేనేతకు చేయితనిచ్చి నేతన్నకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు జీఎస్టీ పేరుతో నడ్డి విరుస్తున్న పరిస్థితి నెలకొంది। ఇప్పటికే మన చరిత్రకు శ్రీ నిలువెత్తు నిదర్శనంగా చేనేతగావచ్చు లేదంటే ఈ మిగతా ఈ వస్త్ర పరిశ్రమకు సంబంధించి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది, వాటిని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది। కానీ ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీఎస్టీ విధానంతో మరొకసారి నేతన్న నడ్డి విరిచే అవకాశం కనిపిస్తుంది। దీనికి సంబంధించి పద్మశ్రీ అవార్డు గ్రహీత గోవర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం। సరే ఈ రోజు చేనేత పరిశ్రమ మీద జీఎస్టీ వేయడాన్ని మీరు ఏ విధంగా పరిశీలిస్తారు? చేనేత పరిశ్రమకు జీఎస్టీ అనేది చాలా చెడు నిర్ణయం। ఇది అండ్ చేతితో తయారే వస్త్రాలకు గాని చేతితో తయారే ఏ వస్తువుకైనా సరే జీఎస్టీ అనేది వేయకూడదు। ఇది వాళ్ళని మనము ఈ వృత్తి నుంచి దూరం చేసిన వాళ్ళం అయితున్నాం, కానీ మనం కాపాడే వాళ్ళం అయితలేము। కాబట్టి ఎన్నో వినతులు కూడా ఇచ్చాము, ఎన్నోసార్లు మాట్లాడాము, ఏది చేసినప్పటికైనా జీఎస్టీ 5% నుంచి 12 కి తీసుకెళ్లారు। ధర్నాలు అన్ని చేసి చాలా మాట్లాడిన తర్వాత మళ్ళీ 5 ఏ ఇప్పుడు వసూలు చేస్తారు, కానీ జీఎస్టీ మాత్రం వీలైనంత త్వరగా ఈ హ్యాండ్లూమ్ గాని ఐడి క్రాఫ్ట్స్ గాని మొత్తం జీఎస్టీ తొలగించాల్సిన పరిస్థితి ఉంది। లేదంటే చేనేత పరిశ్రమని మనము కాపాడలేము, అందరూ కూడా వలసలు పోతున్నారు, వేరే వృత్తులకు పోతున్నారు। మరి జీఎస్టీలో ఇంకొక ఇది కూడా ఉంది, బట్టలు అమ్మినామంటే మనము క్రెడిట్ ఇవ్వాలి బట్టలు, జీఎస్టీ మాత్రం క్యాష్ కట్టాలి। అంటే బట్టలు పోతున్నాయి, ఇటు పైసలు పోతున్నాయి, ఆ రెండు వచ్చినాడే లెక్క అన్నమాట। దానికోసము మరి అందరూ కూడా గవర్నమెంట్ కానీ మరి మినిస్టర్లు కానీ లేదనంటే మన నాయకులు కానీ ఆలోచన చేసి తక్షణమే జీఎస్టీని ఇప్పుడు తెలంగాణలో చాలామంది చేనేత వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, సుమారు 80,000 మంది ఉన్నారు। మరి వాళ్ళు జీఎస్టీ కట్టాలంటే ఎక్కడ తెచ్చి కడతారు వాళ్ళు? మరి బట్టలు కొన్న వాళ్ళు క్యాష్ ఇవ్వరు, క్రెడిట్ ఉంటుంది, అది క్రెడిట్ బట్టలు ఉద్దర బట్టలు అమ్మాలి, నగదు జీఎస్టీ కట్టాలి। అంటే ఒకరోజు ఒక గంట కూడా లేట్ అవ్వడానికి వీల్లేదు జీఎస్టీ కట్టేది। అందుకోసం మాస్టర్ వీవర్స్కి కానీ వీవర్స్కి కానీ అందరికి కూడా అవరోధంగా ఏర్పడి అసలు చాలామంది ఈ వృత్తి నుంచి దూరం అయిపోతున్నారు। మరి మనము ఈ వృత్తితోటే కదా ఇప్పుడు అంత గవర్నమెంట్కి కావాల్సినంత ఇన్కమ్ చేకూర్చేటటువంటి చేనేత పరిశ్రమ, మరి అదే ఇప్పుడు రైతులు పండిస్తున్నారు, రైతులు వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళు ఏం జీఎస్టీ కట్టట్లేదు, మరి మనం ఎందుకు కడుతున్నాం? మరి చేతి వృత్తులే కదా, అది చేతి వృత్తులే, ఇది చేతి వృత్తులే, మరి అలాగే ఆలోచన చేసి మరి జీఎస్టీని తక్షణం విరమించుకోవాలి। చాలామంది వాళ్ళు పిల్లలు చదివించుకోవాలి, మరి జీఎస్టీ కడితే ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకు? ఏమైనా ఇన్పుట్ ఇస్తున్నారంటే అది లేదు, మార్కెటింగ్ ప్రైజ్ ఇస్తున్నారంటే అది లేదు, సపోర్టింగ్ ప్రైజ్ లేదు, అన్ని విధాలుగా నడ్డి విరుస్తున్నారు గవర్నమెంటు। తక్షణం ఈ యొక్క చేనేత పరిశ్రమకు అందరూ స్పందించి మరి ఈ జీఎస్టీని తొలగించాలని కోరుతున్నాను। రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి ఈ జీఎస్టీకి వ్యతిరేకంగా ఏమైనా కార్యక్రమాలు చేసే అవకాశం ఏమైనా ఉందా? నేతన్నలందరినీ కూడా ఐక్యపరిచి ఈ మీ డిమాండ్ల కోసం ఎలాంటి ప్రణాళికను చేసే అవకాశం ఉందా? మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన హ్యాండ్లూమ్ మినిస్టర్ కేటీఆర్ గారు అయితే జీఎస్టీని తొలగించామని ముందు నుంచి ఎన్నో లెటర్లు రాసిండ్రు, ఎన్నో మీటింగులలో చెప్పిండ్రు, అసలు జీఎస్టీ తీసేయాలి తక్షణమే అని కూడా మొన్న కూడా చెప్పారు చేనేత దినం నాడు। మరి అయినా కానీ వాళ్ళు సెంట్రల్ పట్టించుకుంటలేదు। మరి జీఎస్టీ ఒకవేళ మన దగ్గర తీసుకున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ఇన్పుట్ కింద ఇచ్చినట్టయితే అట్లనైనా కొంత బాగుంటుంది, మరి ఇలాంటి ఆలోచనలు అయితే జరుగుతున్నాయి। మన రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగానే ఉంది జీఎస్టీకి, కానీ కట్టమని అయితే అప్పుడు చెప్పలేదు, కాకుండా వాళ్ళు అమలు చేస్తలేరు కాబట్టి మనం ఇబ్బంది పడుతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం। ఎంతమంది పైన రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో ఎంతమంది వీవర్స్ ఉన్నారు, వాళ్ళందరి పైన ఈ జీఎస్టీ ప్రభావం ఉంటుందా ఉండదా? అందరి మీద ఉంటుంది జీఎస్టీ అనేది, అందరి మీద పడుతుంది, తీసేస్తే అందరు బెనిఫిట్ అవుతారు। బెనిఫిటే కాకుండా ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి నేను ఒకటే చెప్పాను కదా, బట్టలు అమ్మాలి, మళ్ళీ జీఎస్టీ పైసలు నగదు కట్టాలి, మరి ఆ బిల్లు వచ్చిన నాడు అది వస్తుంది, బిల్లు ఎప్పుడు వస్తుంది? 6 నెలలు 1 ఇయర్ క్రెడిట్ నడుస్తున్నాయి బట్టల వ్యాపారం, వెంటనే రావు,
జీఎస్టీ మాత్రం 30 డేస్ కంపల్సరీ కట్టాలి అంటే 12 సార్లు మనం జీఎస్టీ కడితే ఒకసారి పైసలు వస్తాయన్నమాట అంటే అది తక్షణ ఉపసంహరించాలన్నమాట పెట్టుబడి లేక విల్లాడుతున్న చేనేత కళాకారులకు ఈ జీఎస్టీ ఓటి తీసుకొచ్చారు మాస్టర్ వీవర్స్ లేనిది చేనేత నడుస్తలేదు మరి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలగా ఈ జీఎస్టీ ఎందుకు వాళ్ళకు వేరే విధంగా పెట్టండి టర్నోవర్ మీద ఏదైనా ట్యాక్స్ పెట్టండి ఇన్కమ్ ట్యాక్స్ కూడా తీసేయాలి టర్నోవర్ త్రూ బ్యాంక్ నడుస్తుంది కదా బ్యాంక్ మీద సమ్ పర్సంటేజ్ పెట్టండి టర్నోవర్ మీద అన్ని కవర్ అయితే అండ్లనే ఈ జీఎస్టీ ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు ఇవన్నీ కూడా మరి ఈ దిశగా ఆలోచన చేయాలని కేటీఆర్ కూడా మేము వినవించడం మరి సీఎం కేసీఆర్ గారు చొరవ చూపితే మాత్రం ఇది అవుతుంది కాదని ఏం లేదు మరి ముందు ముందు వారి ఆర్డర్ కోసం నిరీక్షిద్దామని అనుకుంటున్నాను మీరు భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు ఒకవేళ జీఎస్టీ ఇలాగే కొనసాగుతుంది అంటే ఏదైనా కానీ మాట్లాడతాం కానీ గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాత్రం చేయం ఎందుకంటే మనము మాట్లాడి పోరాడాలి కానీ ఈ కార్యాచరణలు ధర్నాలు అవని చేయడం వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే పెద్దవాళ్ళు గవర్నమెంట్ నోటీసులో ఉంది మన స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కేటీఆర్ నోటీసులో ఉంది కాబట్టి అవుతుందని నమ్మకం ఉంది మాకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మొత్తం మీద అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీకి మేము సానుకూలంగా ప్రతిఘటిస్తాము దాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తాము కానీ శాంతియుతంగా ఉంటుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మాకు మద్దతు తెలిపింది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జీఎస్టీని పూర్తి స్థాయిలో ఉపసంహరించుకునే వరకు మేము పోరాటం కొనసాగిస్తాం కానీ అది మాత్రం శాంతియుతంగా ఉంటుంది దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 80 లక్షల మంది కూడా ఈ చేనేత పైన ప్రభావం చూపుతుంది అంతేకాకుండా ఒక టర్నోవర్ బేసిక్గా కనుక మీరు ట్యాక్స్ తీసుకుంటే నేతన్న కొంత స్వావలంబన పలికే అవకాశం కనిపిస్తుంది కెమెరామెన్ విల్సన్తో మహేందర్ టీవీ 45 హైదరాబాద్.